మనిషి ఒంటరిగా ఏ అడవిలోనో ఎడారిలోనో జీవించలేడు. సాటి మనిషి తోడుగా సాటి పౌరుల సహాయ సహకారాలతో ప్రేమాభిమానాలతో కలిసిమెలిసి బతకాలని కోరుకుంటాడు. అలా ఒకచోట కొంతమందితో కలిసి జీవనయానాన్ని సాగించడమే సమాజ ధర్మం. కానీ కొందరు ఆ వాస్తవాన్ని మర్చిపోతున్నారు. మైకుందను తనను ఎవరేం చేస్తారులే అనే నమ్మకము నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు వాక్ స్వాతంత్రం పేరుతో ఏదైనా మాట్లాడొచ్చా? నుపూర్ శర్మపై సుప్రీం ఆగ్రహానికి కారణమేంటి? మీడియాపై సుప్రీం వ్యాఖ్యలను ఎలా చూడాలి? సుప్రీం వ్యాఖ్యలతోనైనా దేశ పరిస్థితిలో మార్పు వస్తుందా? ఇక నుపూర్ శర్మపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చింది. ఆమెపై అత్యున్నత ధర్మాసనం అంతగా ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణమేంటి? పిటిషన్లో చెప్పినట్టుగా ఆమెకు ప్రాణహాని ఉందా, లేక ఆమెతోనే దేశానికి సమస్య ఉందా? మహ్మద్ ప్రవక్తపై నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. నుపూర్ శర్మ క్షమాపణ చెప్పాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నుపూర్ శర్మపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో తన ప్రాణాలకు ముప్పు ఉన్నందున ఈ కేసులన్నింటినీ ఢిల్లీకి బదిలీ చేయాలంటూ నుపూర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్ మిశ్రా ధర్మాసనం నుపూర్ శర్మపై తీవ్రస్థాయిలో మండిపడింది. నుపూర్ శర్మ వ్యాఖ్యలు దేశ ప్రజల మనోభావాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, తాము చర్చను మొత్తం చూశామని, రెచ్చగొట్టేందుకే ప్రయత్నించారని అర్థమవుతోందని ధర్మాసనం అభిప్రాయపడింది. దేశంలో జరిగిన ఘటనలకు నుపూర్ శర్మే బాధ్యురాలని న్యాయస్థానం మండిపడింది. ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేటని, అందుకు దేశానికి ఆమె క్షమాపణలు చెప్పాలని స్పష్టం చేసింది. If there is an FIR on her, why is she not yet arrested? Where is she? Why is she being protected? Why is there a red carpet for Nupur Sharma? So it's clearly an indictment on the Delhi police. Let's understand that very importantly. And if it's Delhi police, who is it indicting? The Home Minister, Mr. Amit Shah, because the Delhi police falls under it. So basically, the Amit Shah has been protecting Nupur Sharma. That is very clear on this. TV lo aame chesina prakatanalu aame ahankaranni telijestunnayani Supreme vyakhyaninchindi. Edaina party adhikara pratinidhi aithe edaina maatlade hakku pondutara అని ధర్మాసనం ప్రశ్నించింది. ఇలాంటి వ్యక్తులకు ఏ మతం పట్ల గౌరవం లేదని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి వాళ్లు చీప్ పబ్లిసిటీ ఎజెండాగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే డిబేట్ లో భాగంగా టీవీ యాంకర్ అడిగిన ప్రశ్నకు మాత్రమే నుపూర్ సమాధానం చెప్పారని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనికి ప్రతిగా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంటుంది, ప్రజాస్వామ్యంలో గడ్డి పెరిగే హక్కు ఉంది, గాడిదకు తినే హక్కు ఉంది అని న్యాయమూర్తి ఘాటుగా బదులిచ్చారు. అలాగే న్యూస్ ఛానల్ యాంకర్ పై కూడా కేసు నమోదు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. నుపూర్ శర్మ వల్లే ఉదయ్పూర్ లాంటి విషాదకరమైన ఘటన జరిగిందని న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నుపూర్ కో తో బలి కా బక్రా బనాయ గయా హై, ఆజ్ యే హై కల్ కోయి దూసరా ఆయేగా. अगर किसी को शर्म आनी चाहिए तो भाजपा को आनी चाहिए. प्रधानमंत्री हर मुद्दे पे बोलते हैं और पूरे देश में आग लग रही है. आज सुप्रीम कोर्ट भी ये कह रहा है, प्रधानमंत्री चुप क्यों है? तो ये एजेंडा तो भाजपा का है. भाजपा को शर्म आनी चाहिए और बहुत शर्म आ रही है कि आज सुप्रीम कोर्ट ने खुलेआम कहा है. तो क्या भाजपा इससे सबक लेगी, या आज नुपुर को बलि का बकरा बनाया कल कोई और होगा? और आज दूसरा बलि का बकरा जो आज उदयपुर में एक मासूम टेलर बना, तो इसका दोषी एक्चुअल में है कौन? क्या नुपुर है या ऐसे मोहरों को आगे करने वाली भाजपा है? ఇక నుపూర్ శర్మపై నమోదైన కేసులన్నింటినీ ఢిల్లీకి బదిలీ చేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని ధర్మాసనం చెప్పింది. మెజిస్ట్రేట్ ముందు నుపూర్ శర్మ హాజరు కావాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
దీంతో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను నుపూర్ శర్మ ఉపసంహరించుకుంది.